हेलो फ्रेंड्स अंदरिकी नमस्कारमु ई रोजु प्राणायाम नातो कलिसी मीरु चेसेटट्टुगा ई वीडियो चेस्तुन्नानु ई वीडियोलो मीरु नातो पाटु प्राणायाम चेस्तारु एला चेयालनि मुंदुगा ओक चिन्न क्लिपिंग लागा नेर्पिस्तानु मीकु प्राणायामं गुरिंचि अंटे ई ब्रीतिंग एक्सर्सैज गुरिंचि आल्रेडी डेप्त्गा ओक वीडियो चेसानु आ लिंक पैन किंद डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु चूडोच्चु ఈ రోజు నాతో కలిసి చేయడం అన్నమాట నేర్పిస్తాను ప్రాణాయామం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కరోనా పరిస్థితుల్లో కంపల్సరీగా మన లంగ్స్ని క్లియర్గా హెల్దీగా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకోసం ప్రతిరోజు ప్రాణాయామం చేయండి ఎంత ఎప్పుడు చేయని వాళ్ళైనా సరే ఇప్పుడు చేయడం మొదలుపెట్టారు సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను సింపుల్ అండి ఏం పెద్ద కష్టం కాదు ఫస్ట్ ప్రాణాయామం అంటే ఏంటి అంటే కనుక ప్రాణ అంటే బ్రీత్ శ్వాస తీసుకోవడం ఆయామ అంటే కంట్రోల్ చేయడం నియంత్రణ చేయడం అంటే శ్వాసని కంట్రోల్ చేయడమే ప్రాణాయామం అంటారు ఈ శ్వాసని కంట్రోల్ చేయడం వలన మన లంగ్స్ చాలా క్లియర్గా గట్టిగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటాయి ఈ ప్రాణాయామం వలన మనకి ఉపయోగాలు ఏంటి అంటే ముఖ్యంగా ఒత్తిడిని డిప్రెషన్ని యాంగ్జైటీ ఆందోళనని బాగా కంట్రోల్లో ఉంచుతుంది ఇంకొకటి మన యొక్క నిద్ర యొక్క క్వాలిటీని బాగా పెంచుతుంది నిద్ర చక్కగా పడుతుంది ఎటువంటి టెన్షన్స్ మీ దరిదాపుల్లోకి రావు ఇంకొకటి హై బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా హృదయ సంబంధమైన వ్యాధులు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా చక్కటి ఔషధం అని చెప్పొచ్చు ఇంకా లంగ్స్ని చక్కగా ఉంచుతుంది లంగ్స్ ఆ ఫంక్షన్ లంగ్స్ యొక్క వర్క్ అనేది చాలా చక్కగా ఉంచుతుంది ఇన్ని ఉపయోగాలు ప్రాణాయామం వలన ఉన్నాయి ఎప్పుడు చేయాలి అంటే ప్రాణాయామం రోజు పొద్దున చేయండి పొద్దున లేదా సాయంత్రం సరే ఇప్పుడు చిన్న డెమోలాగా ఇస్తాను మీకు ప్రాణాయామం ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియోలో చేశాను కానీ మళ్ళీ ఒకసారి రీక్యాప్ లాగా ప్రాణాయామం చేయడానికి ముందుగా ఈ రెండు ఫింగర్స్ని అంటే మిడిల్ ఫింగరు అండ్ రింగ్ ఫింగరు ఈ రెండు ఫింగర్స్ని మూసేసి మనము లేకపోతే ఈ రెండు మూసేయచ్చు లేకపోతే షోయింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఈ రెండు మూసి కార్నర్ ఫింగర్ రింగ్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ ఈ రెండింటితోనే మనము శ్వాస తీసుకోవడము వదలడము తీసుకోవడము వదలడము లేదా వదలడము తీసుకోవడం ఈ రెండు ఫింగర్స్ మనం యాక్టివేట్ చేసి శ్వాసని తీసుకోవడము వదలడం అంటే ఇన్హేల్ ఎక్సేల్ చూడండి ఇది ఇలా పెట్టాలి పొజిషన్ పెట్టి ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకోండి ఒక్క సైడ్ నుంచి తీసుకుని దాన్ని కొంచెంసేపు ఆపాలి ఎలా అంటే 1 2 3 అని 4 కౌంట్ చేసుకొని 4 కౌంట్ చేసుకొని ఆపి తర్వాత ఆ శ్వాసను వదలాలి అంటే తీసుకున్న శ్వాస మ్యాక్సిమం గాలి పీల్చి అక్కడ ఆపి మళ్ళీ మెల్లగా వదలాలి ఎక్కడి నుంచి అయితే వదిలామో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ 4 కౌంట్ చేసుకొని మళ్ళీ వదులుతాం అట్లా మెల్లగా శ్వాస తీసుకోవడము ఆపడము వదలడం ఇన్హేల్ కంట్రోల్ ఎక్సేల్ మళ్ళీ ఇన్హేల్ కంట్రోల్ ఎక్సేల్ ఇంతే ఒకసారి చూపిస్తాను చూడండి ఇట్లా తీసుకుని అక్కడ 4 కౌంట్ చేసి వేరే సైడ్ నుంచి వదలడం మళ్ళీ శ్వాస తీసుకుని కౌంట్లా 4 కౌంట్ చేసుకొని వదలడం ఇంతే శ్వాస తీసుకోవడం వదలడం మళ్ళీ శ్వాస తీసుకోవడం వదలడం అక్కడ మనం కంట్రోల్ మాత్రం 4 కౌంట్ చేసుకుని ఆపుతున్నాము సో ఈ విధంగా మనం చేస్తాము దీన్ని మీకు ఒక డెమోన్స్ట్రేషన్ ద్వారా చూపిస్తాను దీంట్లో మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే శ్వాస తీసుకున్నప్పుడు సో అంటాను అంటే శ్వాస తీసుకున్నప్పుడు మనం ఇట్లా సో వదిలినప్పుడు హమ్ అంటూ సో హమ్ మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు సో హమ్ ఇట్లా ఈ ఎక్సర్సైజ్ మనం చేయబోతున్నాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామం అనేది కళ్ళు మూసుకొని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి సో ప్రాక్టికల్గా మీరందరూ నాతో చేయడానికి రెడీగా ఉన్నారు కదా ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ సో అందరూ కళ్ళు మూసుకున్నారు స్క్రీన్ మీద మీకు ఏమీ కనపడట్లేదు వీడియోని పాజ్ చేసి మీరు ఏదైనా మంచి ఆసనంలో కూర్చోండి సుఖాసనం అంటే చక్కగా చక్కలు మిక్కలం పెట్టుకుని కూర్చోవడం కానివ్వండి పద్మాసనంలో కానివ్వండి వజ్రాసనంలో కానివ్వండి మంచిగా కూర్చోండి వీడియోని పాజ్ చేసి తర్వాత వీడియోను ఆన్ చేయండి
ఓకే ఒక మంచి ఆసనంలో కూర్చున్నారు కదా. ఈ ఆసనంలో కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకొని అనుకోండి, ప్రశాంతంగా ఉన్నాను, నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు, ఎటువంటి ఆలోచనలు రావడం లేదు, నేను చక్కగా ప్రాణాయామం చేయడానికి రెడీగా ఉన్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాణాయామం చేద్దాము. సో అన్నప్పుడు మీరు శ్వాస తీసుకుంటారు, హమ్ అన్నప్పుడు శ్వాసను వదులుతారు. ఓకేనా? సో హమ్ హమ్ సో హమ్ హమ్ సో హమ్ సో హమ్ సో హమ్ హమ్ సో హమ్ హమ్ ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచుదాము. సో హమ్ సో హమ్ సో హమ్ సో హమ్ సో హమ్ ఇంకా కొంచెం స్పీడ్ పెంచుతాము. సో హమ్ సో హమ్ సో హమ్ సో హమ్ సో హమ్ ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి, నెమ్మదిగా కళ్ళు తెరవండి. ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ప్రాణాయామం చేశాక. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం. సోహం మంత్రం ద్వారా మనము ఇదే వీడియో పెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టమక్ మాత్రం చాలా ఖాళీగా ఉండాలి. ఎటువంటి భోజనం చేసి కడుపులో ఆహారం వేసుకొని ప్రాణాయామం చేయకూడదు.
లంగ్స్ తోటి కదా మనకి స్టమక్ ఎంటీగా ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. సో కాబట్టి పొద్దున లఘవంగానే చేయండి. ఇంకొకటి చాలామంది అడుగుతుంటారు యోగా ఎక్సర్సైజెస్ వాకింగ్ వెళ్ళి వచ్చి చేయాలా లేకపోతే ముందు చేయాలని. మీరు యోగా చేసేటట్టయితే కనుక యోగా చేసిన తర్వాత ప్రాణాయామం చేయండి, ఇంకా బాగుంటుంది అది. అదేవిధంగా సాయంత్రం కూడా చేయొచ్చు. రాత్రి పూట కూడా చాలామంది అడుగుతున్నారు చేయొచ్చా అనేసి. రాత్రి కూడా చేయొచ్చు, కానీ కనీసం భోజనం చేసినాక 2 గంటలు విరామం ఇచ్చి చేయండి. అప్పుడు మీకు స్టమక్ కూడా క్లియర్గా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ అనులోమ విలోమ ప్రాణాయామంతో పాటుగా భ్రమరి ప్రాణాయామం, భ్రమరి అంటే తుమ్మెద, తుమ్మెదలాగా సౌండ్ చేస్తూ మనం ఒక ప్రాణాయామం చేస్తాము. సో సింపుల్ అండి, ఏం లేదు. ఈ 2 ఫింగర్స్ అంటే మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఈ 2 ఫింగర్స్తో కళ్ళు మూసుకుంటాము అండ్ షోయింగ్ ఫింగర్ మనకు నుదుటి మీద ఉంచుకుంటాము. ఈ ఫింగర్ థమ్ ఫింగర్ని చోలు మూసుకుంటాం. ఇలా మూసుకుని సింపుల్గా మనము భ్రమరి అంటే తుమ్మెదలాగా సౌండ్ చేయడమే. ఇలా ఈ విధంగా ఒక 10 రౌండ్లు 10 సార్లు తుమ్మెదలాగా సౌండ్ చేయండి, కంప్లీట్ అయిపోతుంది. హార్డ్లీ 10 మినిట్స్ అండి. విలోమ అనులోమ భ్రమరి ఈ 2 ప్రాణాయామం చేయడానికి ఒక హార్డ్లీ 10 నిమిషాలు సరిపోతుంది రోజులు. ఆ 10 నిమిషాలు చేశాక తర్వాత కళ్ళు చేతులు గట్టిగా ఇలా రబ్ చేసుకొని కళ్ళ మీద ఇలా పెట్టుకోండి, చక్కగా అనిపిస్తుంది మీకు, మంచి రిలాక్సేషన్. లంగ్స్ అయితే చాలా బాగుంటాయి ఈ టైంలో. అయితే మనకి లంగ్స్కి ఎక్సర్సైజెస్ కంపల్సరీ, ఇది రోజు చేయండి. మీ యొక్క ఫలితాలని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. విష్ యు గుడ్ లక్, టేక్ కేర్.